మీ బిగ్గెస్ట్ థింగ్స్ అంటారు కదా, స్ట్రెస్ కానీ యాంగ్జైటీ కానీ, సో వాటిని ఎలా ఓవర్కమ్ చేస్తారు? సో బిగినింగ్లో అయితే కష్టం అయ్యేది, బికాజ్ సడన్గా లైక్ యాజ్ యంగెస్ట్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ, సో ఎక్కువ ఏం తెలిసేది కాదు లైఫ్లో, లైక్ ఆల్వేస్ టు బీ బిహైండ్ పేరెంట్స్. సో సడన్గా అక్కడి నుంచి నేను చెస్లోకి వచ్చి లైక్ ఫెయిల్యూర్స్ ఫేస్ చేయటం, ఇట్ వాజ్ టఫ్ ఇన్ ద బిగినింగ్. సో స్లోగా బై ఎక్స్పీరియన్స్ నేను నేర్చుకున్నాను ఎలా హ్యాండిల్ చేయాలి, హౌ టు హ్యాండిల్, నెక్స్ట్ టైం ఇదే సిచ్యువేషన్ వస్తే బెటర్గా ఎలా హ్యాండిల్ చేయాలి. ఇట్ ఈస్ ఓకే టు లూజ్, ఓడిపోయినా పర్లేదు, నెక్స్ట్ మళ్ళీ ఇఫ్ యూ లైక్ యునో నెక్స్ట్ గెలవచ్చు. సో ఇలా ప్రతిదీ లైక్ విత్ ఎక్స్పీరియన్స్ ఆన్ మై ఓన్ నేను బిల్డ్ చేసుకుంటూ వచ్చాను నన్ను నేను. అండ్ అలానే స్ట్రెస్లో కూడా గేమ్స్లో కానివ్వండి, ఏదైనా లైక్ ఒకసారి మేబీ యూ విల్ టేక్ స్ట్రెస్ అండ్ డ్యూరింగ్ ద గేమ్, నెక్స్ట్ టైం యూ విల్ అండర్స్టాండ్ ఓకే నేను ఇది తప్పు చేశాను, సో నెక్స్ట్ టైం యూ హ్యావ్ టు గెట్ బెటర్ అని. సో దట్స్ హౌ ఐ స్టార్టెడ్ లెర్నింగ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను వరల్డ్ ఛాంపియన్షిప్స్ ఆడాను నాకౌట్ సిస్టమ్స్, సో దెర్ వర్ మెనీ సిచ్యువేషన్స్ వేర్ లైక్ జస్ట్ వన్ మూమెంట్ ఐ కెన్ ఈవెన్ బి అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్, బట్ ఆ స్ట్రెస్ని ఐ కుడ్ హ్యాండిల్ అండ్ లైక్ ఎవ్రీ ఇయర్ ఐ స్టార్టెడ్ డూయింగ్ బెటర్. సో డెఫినెట్గా ఇట్స్ లైక్ విత్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్సో ఇట్స్ ఫోర్స్డ్ ఒక టాప్ ప్లేయర్ అవ్వాలంటే టు లెర్న్ టు ట్యాకిల్ ఆల్ దిస్. సో ఐ లెర్న్ జస్ట్ ప్లెయిన్లీ బై మై ఎక్స్పీరియన్స్. సో మెంటల్ ఏజ్ పెరుగుతుంది చెస్ ఆడితే, బ్రెయిన్ ఫంక్షనింగ్ పెరుగుతుంది అంటారు కదా, సో అది ట్రూనా, నిజమా అట్లా అనిపిస్తుంది? ఇది డెఫినెట్గా ట్రూ అని నా ఎక్స్పీరియన్సే కాదండి, లైక్ సమ్ ఈవెన్ లైక్ రీసెర్చ్ అండ్ ఎవ్రీథింగ్ దే సజెస్ట్. ఎందుకంటే మీరు ఫిజికల్ ఫిట్నెస్ ఎలా అయితే చేస్తారో లైక్ ఇన్ జనరల్ ఎవ్రీడే, అలానే ఫర్ మెంటల్ లైక్ చెస్ ఇస్ లైక్ మెంటల్ ఫిట్నెస్. సో మెంటల్ ఎక్సర్సైజెస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఇఫ్ యూ కీప్ డూయింగ్ డెఫినెట్లీ ఇట్ గెట్స్ బెటర్, లైక్ మెమరీ పవర్ అవనివ్వండి. ఎంతోమంది నాతో పాటు ఆడేవాళ్ళు చెస్ మానేసినాక వెన్ దే వెంట్ టు ఎడ్యుకేషన్ ఆర్ లైక్ జాబ్స్ చేస్తా, దే ఆర్ ఇన్ మచ్ మచ్ బెటర్ సిచ్యువేషన్. లైక్ ఐ కుడ్ సీ ద హ్యూజ్ డిఫరెంట్ అండ్ ఇంపాక్ట్ చెస్ మానేసినాక, స్టిల్ లైక్ దే పర్ఫార్మ్ రియలీ వెల్ ఇన్ అకాడమిక్స్ అండ్ అదర్ వాట్ ఎవర్ ప్రొఫెషన్ దే టుక్. సో డెఫినెట్గా ఐ బిలీవ్ దట్ అందరికీ ఇట్స్ వెరీ గుడ్ మెంటల్ ఎక్సర్సైజ్. సో అపార్ట్ ఫ్రమ్ చెస్, ఈ మెంటల్ ఫిట్నెస్ కోసం డూ ప్రాక్టీస్ ఎనీథింగ్? జనరల్లీ మెడిటేషన్, యోగా, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గుడ్ అంటారు, బట్ టు బీ వెరీ ఫ్రాంక్ నాకు అంత పేషెన్స్ ఎప్పుడూ లేదు. అన్లెస్ గేమ్లో తప్పించి అంత పేషెన్స్గా కూర్చుని ఒక లైక్ 20 మినిట్స్ అలా ఉండి లైక్ ఐ ట్రై ఎవ్రీడే ఐ రైట్ మైస్ లైక్ ఐ హ్యావ్ టు డూ అని, బట్ ఎక్స్ట్రీమ్ లైక్ డిఫరెంట్గా అయితే నేను చేయలేదు. లైక్ డైలీ ప్రాక్టీసే మాకు మెంటల్ ఎక్సర్సైజ్. సో బట్ దే సే దట్ మెడిటేషన్ అండ్ ఆల్ ఆర్ గుడ్ ఫర్ లైక్ మెంటల్ హెల్త్ అని, బట్ నేను అంత సిన్సియర్గా అయితే పాటించలేదని ఐ యాక్సెప్ట్. ఒకసారి మీరు గేమ్ ఆడుతున్నారు కాబట్టి అది ఇక్కడ కంపెన్సేట్ అయిపోతుండొచ్చు. యా, కైండ్ ఆఫ్ మేబీ, బికాస్ ఎవ్రీడే ఎనీవేర్ ఇన్ ప్రాక్టీస్లో బ్రెయిన్ ఎక్సర్సైజ్ అవుతుంది కాబట్టి టు సమ్ ఎక్స్టెంట్ మేబీ.